అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మనసులో. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ అయితే ఒక మొట్ట మొక్క చెప్పి అది ప్రజలకు ఉపయోగపడేది అయితే అనుకుని నేను కామ్గా ఉందాం అనుకుంటా. కానీ ఈ రాజకీయం నాకు నన్ను కామ్గా ఉండనే ఉంటలా. నేనే పార్టీ కాకపోవచ్చు, కానీ నేను ఒక పౌరుణ్ణి, నాకు ఓటు ఉంది, నా రాష్ట్రం బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు రెండూ బాగుండాలి, ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఇవి నా ఆలోచనలు. కానీ రాజకీయ నాయకుల ఆలోచనలు వేరే ఉన్నాయి. అది మీకు చదివి వినిపిస్తా. మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, తెలంగాణ ఏమైనా పాకిస్తానా, కేసీఆర్ హైదరాబాద్లో మన వాళ్ళ భూములు తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారో తీసుకోండి, నేను చూస్తా. తెలంగాణలో ఆంధ్రులు రాజకీయం చేస్తే తప్ప కేసీఆర్ మాత్రం ఆంధ్ర రాజకీయాలు వేలు పెట్టొచ్చా, ఫోన్లే చూస్తుంటే ఎక్కి తొక్కుతున్నారంట. భీమవరం సభలో అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా కిందే రాశారు ఈ విషయం మాడుతూ, ఇలాగా పవన్ కళ్యాణ్ కొత్త విషయాలు బయట పెట్టారు అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. ఆ కొత్త విషయాలు అంటే ఇప్పుడే చెప్తాం మీకు. ఇంకేమన్నారు పవన్ కళ్యాణ్ గారిగా, తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నారా, పౌరుషం లేదా, మనం ఇంకా బతుకున్నాం అని జగన్ భుజానికి ఎత్తుకుంటే మీకు ఎలా మనసు వచ్చిందంటే, జగను కేసీఆర్ని తెలంగాణ నాయకుల్ని భుజానికి ఎత్తుకుంటున్నారంట. ఏది ఇంత దుర్మార్గాలు చేసినా కానీ ఇంకో పెద్ద మాట ఏమన్నారంటే చూడండి, అండర్లైన్లో ఉంది, తెలంగాణలో మాత్రం ఏపీ ప్రజల్ని ఆంధ్రులు అంటూ కొడుతున్నారంట. ఈ సంగతి తెలిసి కూడా ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ అనే భుజానికి ఎత్తుకుంటున్నారంట, ఇది ఒకటి చెప్పారు. ఇదిగో దమ్కీ దంద, హైదరాబాద్ కేంద్రంగా బెదిరింపులు, ఇక్కడ ఆస్తులు ఉన్న వారిని టార్గెట్టు, చిన్నపాటి లోపాలన్న నోటీస్ జారీ, పలా నేతలు కలవాలని సూచనలు, వైసీపీలో చేరితేనే మీకు ఇది అని హెచ్చరిక. ఇవేమున్నా ఏమి రాశారో, టూ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు. ఓ మాట అన్నాడు కదా, ఏమండి ఇంత ఘోరం జరుగుతుంటే, ఆందోళనలు కొడుతుంటే తెలంగాణ వాళ్ళు మన భూములు లాగేసుకుంటుంటే జగన్ ఎందుకు నోరెత్తట్లేదు, ఎందుకు కేసీఆర్ చెంచాలగా ప్రవర్తిస్తున్నాడు అనే విధంగా ఎందుకు భుజానికి ఎత్తుకున్నాడు అని ఆ భాషతో రాశాడు. కేసీఆర్ని వాళ్ళ కుటుంబాన్ని ఎవరు భుజానికి ఎత్తుకున్నారో ఇప్పుడు ఒకసారి చెప్పిస్తాను మీకు, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోటో చూపించండి అయ్యా, నెక్స్ట్ చూసారు ఇందులో ఏమన్నారో, ఆంధ్ర వాళ్ళని ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే మనం కొట్టేస్తున్నారంట తెలంగాణ వాళ్ళు. రెండు పక్కనే ఉన్నాడు, కేసీఆర్ గారినే ఆంధ్ర వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలంట, తెలంగాణ నాయకులనే స్ఫూర్తిగా తీసుకోవాలంట అన్నారు. ఇక ఎవరు సార్ ఉంది ఇక్కడ, ఆ మూడోది పెట్టండి, ఆ బంగారు చెల్లి గురించి చెప్పండి కింద. మన పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు అమ్మాయి ఉంది కదా, బంగారు చెల్లి నీకు ఎన్నో అభినందనలు, వేల వేల అభినందనలు అని పక్కన ఎమ్మడే ట్వీట్ చేశాడు. కేసీఆర్ అది బొక్కెత్తు కూడా ఇవ్వండి సార్, కేసీఆర్కి బొక్కె ఇస్తున్నాడే. కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళింది ఈయన, కేసీఆర్ గారు మంచి సీఎం అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు, కేటీఆర్ని వాటేసుకుంది పవన్ కళ్యాణ్ గారు, కేటీఆర్ చెల్లెళ్ళు కవిత గారిని, కవితమ్మ బంగారు చెల్లి నీకు అభినందనలు చెల్లి, హ్యాపీ బర్త్డే చెల్లి, ఇంకోటి నీకు చాలా అభినందిస్తున్నాను చెల్లి. ఇదిగోండి కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళి ఆయన బొకే ఇచ్చి ఆయనతో టీ తాగి ఆయన పొగిడి ప్రెస్లో బయటకు వస్తున్న
పవన్ కళ్యాణ్. కానీ పేపర్లో ఏం చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ గారు? జగన్ తిడుతూ, ఎందుకు నువ్వు భుజాలకు ఎత్తుకుంటున్నావు కేసీఆర్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని ఎత్తుకుంటున్నావు అని చెప్పి. అంటే నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నా కేసీఆర్ ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారితో బాగా వాడేసుకొని సన్నిహితంగా క్లోజ్గా ఉంటావా? 4 ఓట్ల కోసం నువ్వు ఆంధ్ర వెళ్ళిపోయి ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళ జాగీరా ఇది అని అక్కడ ప్రజలను రెచ్చగొడతావా? ఓట్ల కోసమేగా? సరే ఓకే, నువ్వు చెప్పింది నేను నమ్ముతా, నేను నమ్ముతా, మీడియా మొత్తం నమ్ముతుంది. కేసీఆర్ గారు భూములు లాక్కుంటున్నారా? చూస్తూ ఊరికే ఉన్నావు కదా. నేను ఇక్కడి నుంచే ప్రశ్నలో మాడుతున్నా, పవన్ కళ్యాణ్ నువ్వంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే మా సినిమా కుటుంబీకుడివి, నువ్వు వన్ ఆఫ్ ద టాప్ హీరోవి, నీ మాట నమ్ముతా. కానీ ఒక మాట అడుగుతున్నా, కేసీఆర్ గారు ఎక్కడ భూమి కబ్జా చేశాడు? ఆంధ్ర వాళ్ళది. ఎవరిని బెదిరించాడు? ఎన్ని ఎకరాలు కబ్జా చేశాడు? ఎన్ని ఎకరాలు ఎక్కర్లా? 1 సెంటు భూమి ఆంధ్ర వాళ్ళది, కేసీఆర్ బెదిరించి లాక్కున్నారు అని చూపిస్తే మీకు నేను పాదాబంధనం చేస్తా. పైగా ఇంకొక మాట అన్నావు, ఆంధ్ర వాళ్ళని కొడుతూ కొడుతూ ఉంటున్నారు, విసుగుపడుతుంది నాకు అన్నారు మీరు. ఎన్నిసార్లు తెలంగాణ బిడ్డరు ఆంధ్ర వాళ్ళు ఎలకెళ్ళి జుట్టు పట్టుకుని బయటికి లాగి తరిమి తరిమి కొట్టాడో ఒకసారి మీరు చెప్పాలి. ఏ జిల్లాలో కొట్టాడు తెలంగాణలో? ఆంధ్ర కుటుంబాలని వెంటబడి తరిమి ఎప్పుడు కొట్టాడు? అట తరించుకున్న కుటుంబాలు, ఆంధ్ర కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించావా? ఇన్నాళ్ళు తరిమి తరిమి కొడుతుంటే నువ్వు ఎన్నిసార్లు అడ్డుకున్నావు తెలంగాణ బిడ్డల్ని, తరిమి కొట్టావు ఆంధ్ర వాళ్ళని కాపాడుతూ? కూకట్పల్లె, జూబ్లీ హిల్స, బంజారా హిల్స, ఖైరతాబాద్, ఇంకెక్కడ, పటాన్ చెరువ, ఎక్కడ ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళు తరిమి తరిమి కొడుతూ ఉన్నారు కులం మతం ఏమి చూడకుండా? ఒక ఇన్సిడెంట్ చూపించు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో, అందరి ఇళ్ళకి వెళ్దాం, నాతో రా, 1 డే సెలవు పెట్టి అక్కడ. ఒక కుటుంబాన్ని చూపించు, మా కుటుంబాన్ని అంటే ఇక్కడ తెలంగాణ బిడ్డలు వెంటబడి వెంటబడి కేసీఆర్ చెప్పగానే తరిమి కొట్టారు సార్, ఇదిగో మా చెయ్యి ఇరిగింది, ఇదిగో మా కాలు ఇరిగింది, ఇదిగో మా నెత్తి పగిలింది, ఎంత వేళ కుల వివక్ష, ప్రాంతీయ వివక్ష ఉంది సార్ అని ఒక కుటుంబం అయినా, ఆంధ్ర కుటుంబం ప్రెస్ మీట్కి వచ్చి చెప్తే నీకు దండం పెడతా పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయ పార్టీ పెట్టే ముందే ఉన్నావు? స్పష్టమైన పార్టీ, విశిష్టమైన పార్టీ, వివేకవంతమైన పార్టీ, మిగతా రాజకీయ పార్టీలో కాదు నా పార్టీ. నా మాటలు అందరిలాగా మాట్లాడను, నేను జనరల్ కమర్షియల్ రాజకీయ నాయకుడిని కాదు. ఇన్ని గొప్పగా చెబితే నేను చాలా ఆనందపడ్డాను పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ ఏమీ జరగకుండా, హైదరాబాద్లో తెలంగాణలో ఏమి జరగకుండా నువ్వు వచ్చి అక్కడికి వెళ్ళి ఆంధ్ర ఇక్కడొచ్చి కేసీఆర్ని వాటేసుకుంటావు, కవితను చెల్లెమ్మ అని నువ్వు ట్వీట్ చేస్తావు, కేటీఆర్ని అన్నయ్య అని వాటేసుకుంటావు, ఇద్దరు ఫోటోలు కూడా చూపించాను. ఇక్కడ నువ్వేమైనా వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటావా? అలా భీమవరంలో ఎక్కడో నువ్వు గెలిచావు, ఎమ్మెల్యే నుంచున్నావు కాబట్టి నువ్వు గెలవటం కోసం, నీ ఓట్లు రావటం కోసం నువ్వు ఒకటి ఆంధ్ర వాళ్ళు కొడుతున్నారు అని స్టేట్మెంట్ ఇస్తావా? ఏమయ్యా పవన్ కళ్యాణ్, నీకు ఇది న్యాయంగా ఉందా? నేను 1984 నుంచి ఆఫ్టర్ మై ఎంఏ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో ఉన్నా, తెలంగాణ మొత్తం తిరిగా, తెలంగాణ ఉద్యమ టైంలో నేను కేసీఆర్ గురించి విమర్శిస్తూ వ్యాసాలు రాశా. ఏ ఒక్క తెలంగాణ బిడ్డ నన్ను కొట్టలా. కేసీఆర్ చూశాడు, లైట్గా తీసుకున్నాడు నా ఇంటర్వ్యూ చూసి. మరి ఎవరు కొట్టారు ఆంధ్ర వాళ్ళని నువ్వు నా ప్రూఫ్ ఇవ్వాలా? ఎందుకంటే నేను ఇక్కడ బతుకుతున్నా కదా, నేను కూడా పారిపోయి వస్తా ఆంధ్రప్రదేశ్. నువ్వు నాకు ప్రూఫ్ ఇవ్వాలి, నాకంటే మీడియా మొత్తానికి, ప్రజలకి. ఎంతమంది వెంటబెట్టి కూడుతున్నారు ఒక క్లిప్పింగ్ చూపించు, పెద్ద పెద్దగా ఏడ్చారు ఒక క్లిప్పింగ్ చూపించు, ఇక్కడ నుంచి తనుల దీన్ని పారిపోయి ఆంధ్రలో తలదాచుకున్న ఆందోళన నువ్వు చూపించు. ఎందుకు విద్వేషాలు తెచ్చగొడతావు? కానీ ఒక్కడ మాత్రం నిజం నువ్వు చెప్పిన వాటిలో, దానికంటే ఇంక స్ట్రాంగ్గా చెప్తా, ఒక విషయం నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నడిబొడ్డులో ఒక ఆంధ్ర వాడిని చంపేశారు, చంపిన వాడు ఎవడో తెలుసా?
తెలంగాణ వాడు కాదు, ఆంధ్రావాడు. చచ్చిపోయిన ఆంధ్రావాడు ఎవడు తెలుసా? బ్రిగేడ్ ఎన్టీ రామారావు గారు. చంపిన ఆంధ్రావాడు ఎవడు తెలుసా? బ్రిగేడ్ చంద్రబాబు నాయుడు గారు. కాదు, ఇది జరిగింది పవన్ కళ్యాణ్, ఇది జరిగింది. ఇది నువ్వు చెప్పాలి. మరి తెలంగాణ బిడ్డ చంపుంటే లెక్క వేరే. మరి పెద్ద నాయకుడిని, ఆంధ్ర నాయకుడిని, ముద్దు బిడ్డను, తెలుగుదేశం ముద్దు బిడ్డ, తెలుగు వాళ్ళ ముద్దు బిడ్డ రామారావుని చావడానికి కారణమయ్యాడు చంద్రబాబు గారు. ఆ విషయం చెప్పలేదు ఏంటి పవన్ కళ్యాణ్? ఆంధ్ర తీసుకుందాం. ఆంధ్రలో ఆంధ్ర వాళ్ళు క్షేమంగా ఉన్నారా, లేదా తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వచ్చి ఆంధ్ర వాళ్ళు కొడుతున్నారా? అక్కడ ఏలూరులో హానెస్ట్ లేడీ ఆఫీసర్ వనజాక్షి సిన్సియర్గా డ్యూటీ చేస్తుంటే వెంటబడి కుక్కలా కొట్టారు. ఆంధ్ర తెలంగాణ బిడ్డలొచ్చి కొట్టలా, ఆంధ్ర ఆడపడుతుంది, ఆంధ్ర వాళ్లే కొట్టారు. ఎవరు ఆంధ్ర వాళ్ళు? చంద్రబాబు గారి మనుషులు. ఇది తెలుసుగా పవన్ కళ్యాణ్, ఇది పక్కన పెట్టు. మళ్ళా ఆంధ్ర వాళ్ళు కష్టాలు చెప్పావు కదా, అందుకని నేను 1/1 చెప్తున్నా. మైక్రో ఫైనాన్స్ ఉంది కదా, దాన్ని అడ్డ పెట్టుకొని ఎంతమంది ఆడపడుతున్న జీవితాలు నాశనం అయిపోయారు నీకు తెలుసుగా పవన్ కళ్యాణ్. వాళ్ళ జీవితాలు ఎవరు నాశనం చేశారు? తెలంగాణ బిడ్డలు కేసీఆరా, కేటీఆరా? కాదు, ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర వాళ్ళు కొడుతుంది ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర వాళ్ళని చంపుతుంది ఆంధ్ర వాళ్ళే. మరి తెలంగాణ నుండి ఇరిగిస్తావు పవన్ కళ్యాణ్ 4 ఓట్ల కోసం? పోని ఇంట్లో నువ్వు అన్నావు కదా, నీకు నీకు నీ దగ్గర ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఎమోషనల్గా మాట్లాడతావు. నాలాగా మాట్లాడే ఉంటావు, రెచ్చగొడుతుంటావు, ఏ వండి కొట్టేస్తా, కాంగ్రెస్ వాళ్ళని బట్టలిప్పి కొట్టేస్తా, నీ ఎద్దు చూస్తా, ఏ అన్నావు. ఎక్కడన్నా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసావా? తెలంగాణ వచ్చి నువ్వు కాపాడక్కర్లా, ఆంధ్రవాళ్ళని ఆంధ్ర వాళ్ళని కాపాడేవా? వనజాక్షిని కొట్టారు, వనజాక్షి ఇంటికి వెళ్ళి పర్లనిచ్చావా? ఆమె చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పుట్టించి ఎవరు కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయించావా? మైక్రో ఫైనాన్స్ ఉంది, అక్కడ ఆడవాళ్ళంతా నువ్వు పర్లనిచ్చావా? వాళ్ళని తీసుకుని అండగా ఉన్నాను కన్నని, అండగా ఉన్నానని చెప్పి కేసు పుట్టించి ఎవరైతే మైక్రో ఫైనాన్స్లో మోసం చేసి ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశారో వాళ్ళని జైల్లో పెట్టించావా? మరి ఇంత నువ్వు మంచివాడివి పవన్ కళ్యాణ్, ఎందుకు ఈ రాంగ్ రూట్లో మాట్లాడావు? నేను షాక్ అయ్యా, ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన మాటలే కావు, యు ఆర్ జెంటిల్మన్, ఐ నో. మరి ఎవరి ఇన్ఫ్లుయెన్స్? సేమ్ డైలాగు చంద్రబాబు మాట్లాడాడు. ఇవన్నీ చంద్రబాబు గారు మాటలే, అవి నువ్వెందు నేర్చుకున్నావు నాన్న? నీ పార్టీ వేరు, నీ సిద్ధాంతాలు వేరు, నీ కెపాసిటీ వేరు, నీ క్యాలిబర్ వేరు. ఎందుకు చంద్రబాబు గారు వల్ల పడ్డావు? ఎంత దుర్మార్గం! నువ్వెవరు ఫ్యాన్వి? ది గ్రేట్ చెగువేరా ఫ్యాన్వి. చెగువేరాను ప్రేమించేవాడు చంద్రబాబును ప్రేమిస్తారా? ఏమయ్యా, చెగువేరా అన్న ఉద్యమకారుడు, చంద్రబాబు వెన్నుపోటుదారుడు. ఎంత తేడా ఉంది! అక్కినేనికి మిక్కిలేనికి తేడా ఉంది. ఎట్లా నాన్న ఇప్పుడు దీన్ని ఏం అర్థం చేసుకోవాలి మేము? ఎందుకు ఇంత భయంగా ఇప్పుడు నేను పెట్టాను ప్రెస్ మీట్? నేను ఇక తెలంగాణలో బతుకుతున్నా. నీ మాటలు విని, నువ్వెంత ఉద్రేకంగా మాట్లాడావు నాకు తెలియదు కానీ, నీ మాటలు విని, అరే మనం తెలంగాణ వాళ్ళం, ఎప్పుడు కొట్టాము ఆంధ్ర వాళ్ళని, వాళ్ళు బేరీజ్ వేసుకొని ఎటు మనం బ్యాడ్ అయిపోయాం కదరా, పవన్ కళ్యాణ్ మనం కొడుతున్నాం అన్నారు కదా, నిజంగా కొడదాం ఆంధ్ర వాళ్ళని. ఫస్ట్ పోస్టర్తో స్టార్ట్ చేద్దాం, తొందరగా ఫేమస్ అవ్వచ్చు. అని నిజంగా తెలంగాణ వాళ్ళు మమ్మల్ని తరిమి కొడితే నువ్వు వస్తావా? రావు. విజయవాడకు చూసి స్టేట్మెంట్ ఇస్తావు, వస్తున్నా నేను. అదే కన్నా నువ్వు చెప్పేది అదే ఉంటే ప్రతిదానికి జగన్ గారిని ముడి పెడతావు. ప్రతిదానికి అతను ఒక్కడే. మీరందరూ గెలిచారు, తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, మరో పార్టీలు. నువ్వు అన్న మాటల్లో ఇంత వక్రంగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అన్నాడా? ఒక్కసారి నువ్వు చూపించాలి. ఇంత దుర్మార్గంగా ఒకళ్ళ మీద నిందలేసి అకారణంగా 2 రాష్ట్రాల మధ్య చుచ్చుపెట్టే పనులు ఎప్పుడన్నా చేశాడా?